చెప్పండి, హెల్ప్ చేస్తాడు ఆయన. కనీసం మన ముఖమైన ఆయనకి కనపడితే, గంటలు చేసే ప్రార్థన లేకపోయినా కనీసం నిమిషాల ప్రార్థనలో అయినా మన ముఖాలు ఆయనకు చూపిస్తుంటే, కనీసం ఈయన ముఖాలన్నా కనిపించినాయని అనుకుంటాడు అనుకోడు ఆయన. చెప్పండి, మీ ఆఫీసర్కి నువ్వు కనబడుతుంటే ఎలా ఉంటుంది, కనబడకపోతే ఎలా ఉంటుంది? ఏమనమ్మా నువ్వు వచ్చావు ఆఫీస్కి, నువ్వు వచ్చావని అనుకోలేదు నేను అంటారా లేదా? ఎందుకన్నాడు ఆయన? నువ్వు వచ్చావని తెలుసు ఆయనకి, తెలుసు కానీ నువ్వేం చేయలేదు, ఆయన విష్ చేయలేదు. ఆయన అధికారి కదా, అధికారికి ఏం చేయాలి? వెళ్ళి కనబడాలి, కనబడి ఆయన విష్ చేయాలి. లేకపోతే అధికారి ఏమవుతాడో తెలుసా? ఫీల్ అవుతాడు, ఈ ఆఫీస్కి నేను హెడ్డను కదా, వెళ్ళగానే కనిపించాలి, వెళ్ళిపోయేటప్పుడు చెప్పి వెళ్ళాలి ఆయన. ఖచ్చితంగా ఉంటుందా ఉండదు ఇది? మరి పరలోకం తండ్రి అంతకంటే గొప్ప ఆయన కదా మరి ఆయన, మనకందరికీ అధికారి ఆయన. ఆఫీసులో ఆయన నీకు అధికారి కానీ ఆయన అందరికీ అధికారి. అందరూ కూడా ఆయనకి కనబడాల్సిందే. ఒకరోజు చెప్తాము, రెండు రోజులు చెప్తాము, ఎప్పుడూ మనం చెప్తున్నామంటే అది సాకు కాక ఏమవుతుంది అది? మరి ఆలోచించుకోండి, మీరు డెవలప్ అవుతున్నారా, ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారా, బలహీనులు అవుతున్నారా, నష్టపోతున్నారా, కష్టాల పాలవుతున్నారా? ఆలోచించండి. మీరు మానేస్తారేమో అని చూస్తున్నాను. అసలు ఏ రోజు మీరు మాట్లాడలేదు, ఎలాగోలాగా వెళ్ళిపోతారు మీరు, ఎంత బాగోపోయినా వెళ్ళిపోతారట. ఎందుకని? దేవుని సన్నిధిలో మనం కనబడాలి. సాతానుడు మనం కనబడడం ఇష్టం ఉండదు, సాతానుడికి మనం కనబడడం ఇష్టం ఉండదండి. అందుకే చాలా రకాల పనులు మనకు అభ్యర్థిస్తాడండి, భయంకరమైన నీరసమన్నా తెచ్చి పెడతారు మనకి, వెళ్లకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడండి, ఏదో రకంగా చేస్తాడండి. కానీ ఏదో రకంగా మనం కూడా ఏం చేయాలి? మనం చేయగలిగిన ప్రయత్నం మనము చెయ్యాలి, మన ప్రయత్నం మనము చెయ్యాలి, మనం చేయగలిగినంత చెయ్యాలటండి. ఎలా చెయ్యాలంటేనంటే మన శక్తి కొలదే చెయ్యాలటండి, మనకి ఎంత శక్తి ఉందో మన శక్తి కొలదే చెయ్యాలటండి. మన శక్తి కొలద చేసింది ఆయన చూస్తాడటండి, తన శక్తి కొలది చేసింది అని చూస్తాడటండి. ఒకళ్ళు చెప్తున్నారు, ఓ పాస్టర్ గారు ఎవరు చెప్తున్నారన్నమాట, మందిరంలో చాలామంది పని చెయ్యాలి అంటే ఇబ్బంది పడతారు, మందిరంలో కూడా నీ శక్తి కొలది నువ్వు పనిచేయాలని చెప్పారండి. ఏం చేయాలట? అది పెద్ద పని అనుకుంటారు చాలామంది. మందిరంలో కూడా నువ్వు ఏం చేయాలి? నీ శక్తి కొలది నువ్వు పనిచేయాలి. అది కూడా దేవుడు సృష్టిస్తాడు. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే, పని తప్పించుకోవడానికి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కాదు. వాళ్ళు ఏ లిస్టులోకి వెళ్తారో తెలుసా మీకు అంటాను అని వాళ్ళు దొంగ లిస్టులోకి వెళ్తారట. ఎందులోకి వెళ్తారు? దొంగ ఎవరు? యేసు ప్రభుని అమ్మేసిన దొంగ ఎవరండి? ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా ఒక్కడనుకుంటున్నారు మీరు? నీ వెళ్ళిన మందిరంలో నువ్వు ఏ రకంగా కూడా ఏ పనిలో నువ్వు ఉపయోగపడట్లేదంటే నువ్వు దొంగ కాదా అని అడిగారు. ఈ పాయింట్ ఇప్పటికి ఎప్పుడు నేను వినలేదు, కానీ చెప్తాను. కానీ ఇప్పుడు రెండో వాళ్ళు చెప్పడంతో ఇది కరెక్ట్ అని నాకు అనిపించింది అన్నమాట. చాలాసార్లు నేను కూడా చెప్తూ ఉంటాను కదా, ఎవరో దొంగలు అనుకుంటారు మీరు. నువ్వు వెళ్ళిన మందిరంలో నీ శక్తి కొలది నువ్వు పనిచేయాలి, పనిచేయకపోతే నువ్వు దొంగవేయాలి. చాలామందికి ఈ విషయం తెలియదు, తెలియక కొంతమంది అలాగ చేస్తూ ఉంటారు, తప్పించుకోవడానికి చూస్తారు కొంతమంది, ఎదుటి వాళ్ళకి పని అప్పగిస్తారు కొంతమంది.
ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ దొంగల్లోకి వచ్చేస్తారు. ఇస్కరియోతి యోధా ఒక్కడే కాదు, వీళ్ళు కూడా అభ్యర్థులు చేయకపోతారు అని. అంటే ఇవన్నీ చివరి దినాల్లో ఈ మాటలు వస్తున్నాయంటే సరి చేసుకోమని అర్థం. ఇక్కడ అర్థమైందా? సరి చేసుకోమని అర్థం. ఒక మాట మాకు వస్తూ ఉంది అంటే మనం ఏమైపోవాలి? సరి అయిపోవాలి. బుద్ధిమంతుడికి ఒక్క మాట లోతుగా నాటుకుంటుందండి, నాటుకుంటుంది. అయితే అందులో నుంచి ప్రార్థన చేసే లిస్టులో నుంచి ఆయన ఏమయ్యాడు? నిద్రావస్థలో ఉన్నాడు. ఏకీమించాడు కానీ ఆయన ప్రార్థన చేయలేకపోయాడు, నిద్రపోయాడు. ఆయన అయితే సేవలో తిరిగాడా లేదా? సేవలో తిరిగాడు. కానీ ప్రార్థన చేసే టైంలో ఆయన ఏకీపించలేకపోయాడు, ప్రభుతో ఏకీపించలేకపోయాడు. శిష్యులు ముగ్గురు ముగ్గురు కూడా నిద్రపోయారండి. వాళ్ళు ఒక్కడు కూడా ప్రార్థన చేయలేదు. కానీ మోకరించారా లేదా? మోకరించారు. ఆ తర్వాత యేసు ప్రభు చనిపో ఆ శిలువ దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరు శిష్యులు వెళ్ళగలిగారండి? వెళ్ళలేకపోయారు. పేతురు అయితే ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడండి. నీవు 3 సార్లు బొంకుతావు పేతురు, అప్పటి వరకు కోడి కుయ్యుదన్నాడు ఆయన. కోడి కుయ్యకులకు 3 సార్లు నేను ఎవరో తెలియదని నువ్వు అబద్ధం చెప్తావు అని చెప్పాడు ఆయన. కరెక్ట్గా 3వ సారి ఆయన అబద్ధం చెప్పేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. వెంటనే కోడి కూసింది. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నువ్వు ముందే చెప్పావు, నేను నీకోసం చావాల్సి వచ్చినా నేను చచ్చిపోతాను కానీ నేను అబద్ధం చెప్పనని చెప్పాను. నిజంగా నువ్వు చెప్పినట్టే నేను అబద్ధం చెప్పాను అయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ప్రభు క్షమించాడండి ఆయన. ప్రభు యొక్క క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమాపణ పొందుకున్నాడండి. పొందుకున్న తర్వాత ఇంకా ఆయన సిలువ దగ్గర ఉన్నారు. ఆ సిలువ దగ్గర ఉన్నది ఎవరు అంటే వ్యూహాను అన్న ఒక్క శిష్యుడు మాత్రమే ఉన్నాడండి. ఎవరున్నారు? వ్యూహాను అనే ఒక్క శిష్యుడు మాత్రమే ఆయనకు దగ్గరగా ఉన్నాడండి. ఆయన నోరు తెరచి మాట్లాడదామంటే వినపడట్లేదటండి. నోరు తెరిచి మాట్లాడదామంటే వినపడట్లేదు. ఆయన దగ్గరగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన పెదవులు పలికినది ఏంటో అతను అర్థం చేసేసుకుంటున్నాడట. కొంతమంది ఆ పెదాలు కదిలితే గ్రహించేస్తారటండి మాట ఏంటో. అలాంటి ఎక్స్పర్ట్లు ఉంటారట. అలాగే ఆయన నోట్లోంచి స్వరం వినపడకపోయినా, ఆయన ఉన్న పరిస్థితిలో గట్టిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నా, ఆయన పెదవులు గుండా వచ్చిన ఆ కదలికను కూడా అతను ఏం చేశాడట? గ్రహించాడటండి. ఆయన ఏం చెప్తున్నాడో గ్రహించాడటండి. అంటే దీన్ని బట్టి ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాడన్నమాట అండి. ఇక్కడ యోహాను ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాడండి. సిలువలో ఆయనకు దగ్గరగా ఉన్నాడండి. ఆయన సిలువకి వేయబడినప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇద్దరికి ఇదిగో నీ తల్లి అన్నాడు, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఇద్దరిని ఏం చేశాడు ఆయన? ఐక్యపరిచాడండి. అంటే ఎప్పటి వరకు నేను బాధ్యత తీసుకున్నాను అమ్మ బాధ్యత, ఇక నుంచి నువ్వు తీసుకోవాలి బాధ్యత. ఎవరు అప్పగిస్తున్నారు ఈ బాధ్యత? ఆయన అప్పగిస్తున్నారు. అప్పుడు యోహాను ఆవిడ బాధ్యత తీసుకున్నాడంట, చేర్చుకున్నాడంట తల్లిని. అలాగే సంఘములో కూడా మనం ఎలా ఉండాలట? బాధ్యత కలిగి ఉండాలట అండి. ఎలా ఉండాలి? ఈ మధ్య ఒక కొత్త ప్రార్థన మొదలెట్టానండి దేవుడితో. సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సంఘంలో ఒక బలమైన స్తంభముగా నిలబెట్టి ప్రభువు అని ప్రార్థన చేస్తున్నానండి. మరి ఇంకేం చేయరు? మరి వీళ్ళు ఆటోమేటిక్గా ఇలాగైపోయారు, ఇలా కాదు ప్రభువా, వీళ్ళు ఒక్కొక్కరు ఎలా ఉండాలి? బలం మందిరంలో ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క బలమైన స్తంభంగా వీళ్ళు నిలబెట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నానండి. ఇంకంతే కదా మరి. ఇక మీకు చెప్పి 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 మీకు చెప్పే కంటే ఎవరు చెప్పుకోవడం బెటర్? ఇంకా చేసి ఆయనకి చెప్పడం బెటర్ ఇంకా, అవునా కాదా? తల్లి బిడ్డకే చెప్తుంది చెప్తుంది చెప్తుంది, ఇక వాళ్ళు ఎంతకే వినలేదనుకో, అప్పుడు తల్లి ఎవరికి చెప్పుద్ది? ఇంకా చెప్పుద్దా లేదా?
తండ్రికి చెప్తే ఎలా ఉంటుందండి? అప్పుడు ఇంకా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా తండ్రి చేతికి అప్పగించినంత వరకే తల్లి. ఎందుకంటే తండ్రికి చెప్తే తండ్రి ఏం చేస్తాడో, తల్లిలాగా నోరు ఆడించడు ఆయన. ఏం ఆడిస్తాడు మరి? అప్పుడు బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది అప్పుడు. నేను ముందే చెప్పాను, నాన్నకి కోపం వస్తే, నాన్నకి కోపం రానంత వరకే ఆయన కోపాన్ని ఇప్పుడు చల్లారు చేస్తుంది. ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా అలాగే ఇప్పుడు ఏం చేస్తుంది, మేకప్ చేసింది అప్పటి వరకు. ఇంకా చేసిన గారం పెరిగిపోయింది తప్ప వీళ్ళు చెప్పిన మాట వినే స్థితిలో లేరట. అప్పుడు ఏం చేస్తుంది ఇంకా ఆవిడ తల్లి, ఇక చేసేదేమీ లేక, చూడండి ఈ అమ్మాయికి ఎంత చెప్పిన ఈ అమ్మాయి వినిపించుకోవటం లేదు అని ఒక్క మాట చెప్తే ఆ ఒక్క మాట సరిపోదా ఆయనకి? అంతే, ఇంకా ఆయన దృష్టిలో పడుతుంది అన్నమాట. ఆయన దృష్టిలో పడి అప్పుడు ఏతాడనమాట. ఒక్క దెబ్బకు ముద్దు తెచ్చుకుంటే పర్వాలేదు, నెక్స్ట్ దెబ్బకే ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త సుమా. దేవుని దృష్టికి వెళ్ళిపోయారు అంటే బాగోదు మరి. తల్లి చెప్పినప్పుడే మనం ఏం చెయ్యాలి? లోపడాలి, విధేయత చూపించాలి. ఎందుకంటే నాంతటి నేను చెప్పడం కాదు, నాలో నుంచి మీతో ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు. ఆయన చెప్తాడు 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 మరి, చెప్పి 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 ఇక తండ్రి చేతికి అప్పగిస్తాడన్నమాట. నేను ఎంత చెప్పినా వీళ్ళ మాట వినట్లేదయ్యా, మీరు చూడండి ఒకసారి అని. నేను అలాగేం చెప్పలేదు కానీ మేమేది ఏమి కంప్లైంట్లు ఇవ్వలేదు, కంగారు పడిపోకుండా ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క బలమైన స్తంభంగా నిలబెట్టిన ఆయన ఈ మందిరంలో. అంటే స్తంభంగా నిలబడితే అప్పుడు ఏమొస్తుంది మనకి? బాధ్యత, భారం. ఇక స్తంభం ఇక కదుతుంది, అది ఇంకా అటు ఇటు కదలదు. ఇంకా అది అలా నిలబడాల్సిందే. ఎక్కడ పెట్టిన స్తంభం అక్కడ నిలబడాల్సిందే. దానిపైన ఉన్న స్లాబ్ అనేటువంటి భారాన్ని అది ఏం చేయాలి? మొయ్యాలి. అలాగే సంఘంలో నీకు ఒక భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, దాన్ని నువ్వేం చేయాలి? భుజాన్ని వేసుకోవాలి. నువ్వు వేసుకోకపోతే ఇక ఆయనే నిలబెడతాడు, ఆయనే ఏస్తాడు అన్నమాట. ఏం చేస్తాడు ఆయన? నిలబడాలి, నువ్వు నిలబడాలి. అసలు నువ్వు నిలబడకపోతే ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆయన నిలబెడతాడు. ఎలా నిలబెట్టాలో ఆయనకు తెలిసి నిలబెడతాడు. నీ భుజం మీద భారం ఎలా ఎత్తాలో అలా ఎత్తుతాడు. ఇప్పుడు ఆయనకి సన్నిహితంగా ఆయన ఉన్నాడు. ఈ సన్నిహితంగా ఉండడాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మాట్లాడాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు, ఇదిగో నీ యొక్క తల్లి అని అప్పగించాడు. ఆయన తీసుకున్న బాధ్యత ఇప్పుడు ఈయనకి వచ్చిందండి. ఈయనకొచ్చి ఇప్పుడు ఈమెను శ్రద్ధగా చూడడం మొదలుపెట్టాడు అన్నమాట. ఇప్పుడు ఆయన తీసుకున్న బాధ్యత ఇప్పుడు ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ భారము ఈయన తీసుకున్నాడు. దేవుని యొక్క శిష్యుడుగా ఉండడం అనేటువంటిది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అన్నాడు. మళ్ళీ ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి నాకు శిష్యులుగా చెయ్యండి అన్నాడు. వాళ్ళకి సువార్త చెప్పి ఏం చెయ్యాలి? వాళ్ళు నాకు శిష్యులుగా చెయ్యాలి అంటాడు. ఎలా మారిపోవాలట విశ్వాసులు? శిష్యుల్లాగా అయిపోవాలట. యేసు ప్రభు శిష్యులు ఎంత భారం కలిగి బాధ్యత కలిగి పనిచేశారో అట్టి రీతిగా ప్రతి ఒక్కరు ఎలా మారాలట? శిష్యుల్లాగా మారాలట. శిష్యుల్లాగా మారాలట. ఇప్పుడు ఆయనకు ఒక భారం వచ్చింది, ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతని ఆయన విడిచిపెట్టలేదండి, భుజాలు వేసుకున్నాడు.
చేసుకున్న తర్వాత అలాగ దినాలు గడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఆయన చనిపోయారు, తిరిగి లేచారు, 40 దినాలు ఆయనకు ఆయనే కనుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత అందరి ఎదురుగానే ఆయన ఏం చేశాడు, కొన్ని మాటలు చెప్పి, ఇదిగో నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి, పైనుంచి శక్తి పొందుకుంటారు, మీరు పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు, ఆ శక్తిని పొందుకునేంత వరకు మీరు ఎరుసలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మీరు భూదిగంతానికి వెళ్ళి నా సువార్తని ప్రకటించండి, అప్పటి వరకు మీరు ఎరుసలేమును విడిచిపెట్టొద్దు అన్నాడు అన్నమాట. ఆ రీతిగా వాళ్ళు చిన్ని చిన్ని ప్రార్థన చేసిన వాళ్ళు దినాలు దినాలు ప్రార్థన చేసే స్థితిలోకి వెళ్ళిపోయారండి. కొద్ది కొద్ది ప్రార్థన చేశారు అలా అప్పటి వరకు, చిన్ని చిన్ని ప్రార్థన. ఆ చిన్ని ప్రార్థనలు ఎలా పోయి గంటల్లోకి వెళ్ళిపోయాయి, గంటల్లో ప్రార్థన ఎలా పోయి రోజుల్లోకి వెళ్ళిపోయాను. ఎడతెరిపి లేకుండా 10 దినాలు వాళ్ళు ప్రార్థన చేశారండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం. కానీ పరిశుద్ధాత్మడు కుమ్మరింపు జరగలేదు వాళ్ళ మీద. మనసులు ఏకీభించారంట, కానీ మనసులు ఏకీభించలేదట అండి. మనసులు కాదు ఏకీభించాల్సింది, మనసులు ఏకీభించాలి, మనసులో ఏకీభించాలండి. ఆ మనసు ఎప్పుడైతే ఏకీభించిందో అప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడండి. నేను ఒక విశ్వాసినండి అప్పటికి. నా ప్రక్కన కూర్చున్న ఆవిడ సేవకుల యొక్క కుమార్తె అంటాను, ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం. వాళ్ళ మందిరంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వాళ్ళు నమ్మరటండి, నాకు తెలియదు ఆ విషయం. నేను పరిశుద్ధాత్మని నేను బాల్య దశలో పొందుకున్నాను కనుక 7-8 సంవత్సరాల ఏజ్లోనే నేను పొందుకున్నాను కనుక అప్పటికి నాకు తెలియదు. కానీ నేను పొందుకున్నాక నాకు అర్థమైంది పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో. అప్పటి నుంచి అభిషేకం నేను పొందుకుంటున్నాను, అన్య భాషలతో దేవుడిని గణపరుస్తున్నాను, అభిషేకం నా మీదకి వస్తుంది, సువార్త ప్రకటిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక మీటింగ్లో ఆ మందిరానికి నన్ను పిలిచారండి వాక్యం చెప్పడానికి. 2 సార్లు వెళ్ళాను స్త్రీల మధ్య వాక్యం చెప్పడానికి, రంపచోడవారన్న పేరు వద్దులే కానీ వాళ్ళ పరిశుద్ధాత్మని అంగీకరించరు, వాళ్ళు అసలు అంగీకరించరటండి. అంగీకరించకపోతే అందులో ఉన్న విశ్వాసి నాకు చెప్పారు ఇలా ఉంటుందండి మా మందిరంలోనే, అలా అయితే మీరే ఆ సంఘం కొరకు మీరు ప్రార్థన చెయ్యండి, వాళ్ళే పొందుకుంటారు అని చెప్పేసి చెప్పినప్పుడు అలా ప్రార్థన చేశారు. మొత్తం మీద నన్ను వాళ్ళ మందిరానికి ఆహ్వానించేటట్టుగా అవకాశం వచ్చింది. 2 సార్లు వెళ్ళాను, వాక్యం చెప్పాను, నాకేటో పందుల్లాగా అనిపించిందండి. ఎలాగనిపించింది, పందుల ముందు ముచ్చాలు వేసినట్టు ఉందండి. కానీ దేవుడు పందుల ముందు ముచ్చాలు వేయొద్దన్నాడు, అవి కాళ్ళతో తొక్కేసి మేము ఏర్పడి మిమ్మల్ని చీల్చేస్తాయి, వాటి ముందు మీరు ముచ్చాలు వేయొద్దని చెప్పాడు దేవుడు. ఇంకోసారి నన్ను పిలవకుండా అని చెప్పాను నేను. అయితే ఇంక వాళ్ళు పిలవలేదు. కానీ నేను అక్కడ ఏమని ప్రార్థన చేశాను అంటే, అసలు నీ పరిశుద్ధాత్మ ఉందో లేదో ఇక్కడ రుజువు అవ్వాలి ప్రభువా. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నీ బిడ్డను నేను ఈ మందిరానికి అడుగుపెట్టాను, నువ్వు నన్ను అడుగు, నేను ఇక్కడికి వచ్చానంటే నువ్వు వచ్చావు ఇక్కడికి, నేను వెళ్ళిన ప్రతి స్థలంలో నువ్వు వస్తావు నాకు తెలుసు, నేను అడుగుపెట్టానంటే నువ్వు ఇక్కడికి వచ్చావు, మన ఇద్దరం వచ్చాం. అయితే ఇక్కడ నీ కార్యం జరగాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఇక్కడ నీ పరిశుద్ధాత్మ అగ్ని కురవాలి. ఇక్కడ నీ పరిశుద్ధాత్మ ఉందో లేదో ఈ సంఘం ఒప్పుకోవాలి, వీళ్ళ అభిషేకాలు పొందుకోవాలి, నీ కార్యం ఇక్కడ జరగాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ నా పాదధూళి దులుపు నేను వెళ్ళిపోతున్నానని అక్కడ ప్రార్థన చేశాను. వచ్చేసాను 2వసారి వచ్చేసిన తర్వాత అక్కడ దేవుడు కార్యం చేశాడండి. వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ఆయన పిలిచి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే నేను ఎక్కడో లాస్ట్ కూర్చున్నానండి, చాలా జనం వచ్చేసారు, లాస్ట్ కూర్చున్నాను. అప్పుడు వాక్యాలు ఎంత విరివిగా ఉండేవి కాదు, ఇవన్నీ లేవండి, యూట్యూబ్ ఫేస్బుక్లు ఇవన్నీ ఏమీ లేవు, టీవీ వాక్యాలు లేవు, ఏమీ లేవు. టీవీలో దినకర గబగబలు వచ్చేది అప్పట్లో, శుభవార్త వచ్చేదా ఏమో నాకు అది గుర్తులేదు. యేసు పిలుచుచున్నాడా,
ఆ టైం ఏమో మనకి ప్రార్థన టైం. మొత్తం మీద ఎక్కడన్నా మీటింగ్ అంటే ఇంకందరూ అక్కడే ఉండిపోరండి, అన్ని సంఘాలు అక్కడే ఉండి. ఎందుకంటే మరి భోజనం లేని వాళ్ళకి భోజనం ఎక్కడైనా పెడతారంటే ఏం చేస్తారు మరి? ఇంకా ఇప్పుడు దొరికినంత భోజనం అప్పుడు లేదు కదండి, మరి ఇప్పుడు అరచేతిలోనే భోజనం దొరుకుతుంది కదా. అటు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఇప్పుడు ఎలా ఉంది మనకి? ఆర్డర్ పెడితే మరి ఇంటికి వచ్చేయట్లేదా, ఇంకా అక్కడ ఇక్కడ రాలేదు అనుకోండి, అది మరి వచ్చేస్తుందేమో అది కూడా మనకు తెలియదు. ఈ ఏమాత్రం కూడా కష్టపడడం తప్పుడు. ఇంకా ఒక సుఖం వస్తుంది అంటే సుఖపడమని కాదు, ఆ టైం ఇలా ఖర్చు పెట్టమని. ఏం చేయమని? ఆ టైం దేవుని కొరకు ఖర్చు పెట్టమని అందుకేస్తాడు ఆయన. అయితే వెళ్ళిపోయాము, అందరం వెళ్ళిపోయాము. ఎక్కడో లాస్ట్ కూర్చున్నాను నేను వెనకాల లైన్లో, నా పక్కనేమో ఈ పాస్టర్ గారు కూతురండి, ఆవిడ కూర్చున్నారు. వాళ్ళ పరిశుద్ధాత్మను నమ్మరన్న విషయం నాకు తెలియదు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నారు, లాస్ట్ని ప్రార్థన చేస్తుంటే అభిషేకం నా మీదకి వచ్చింది. నేను విశ్వాసిని, ఈవిడేమో సేవకులు కూతురు. ఆవిడ మీదకి రాలేదు అసలు. ఎంత ఆశ్చర్యం అంటే అండి, నా పక్కనే కూర్చుందండి ఆవిడ, ఒకే బెంచి, అది ఒకే బెంచ్ మీద కూర్చున్నామండి. అసలు ఎంత డిఫరెంట్, ఎంత ఇద్దరికి గ్యాప్ ఏది అసలు? మాకిద్దరికేనే సైడ్ బై సైడ్ కూర్చున్నామండి. కొన్ని చైర్స్ అనుకోండి కొంచెం గ్యాప్ అన్నా ఉంటుంది, సైడ్ బై సైడ్ కూర్చున్నాము అంటే ఇంచుమించుగా మనిషికి మనిషి తగిలేంత దగ్గరగా ఉంటామో ఉంటామా చెప్పండి, ఉంటాం. కానీ లేచి నిలబడ్డాం ప్రార్థన చేసేటప్పుడు. ఏం చేసాం? లేచి నిలబడ్డాం అన్నమాట అండి. నిలబడితే ఆయన ప్రార్థన చేస్తున్నారు, అభిషేకాలు వచ్చేసినాయి. నేను నా మీదకి ఈ అభిషేకం వచ్చేసిందండి, నేను అన్ని భాషలతో దేవుడిని స్తుతిస్తున్నాను. ఆయన అన్నారు మీరు ముందుకు వచ్చేయండి అన్నారు. ముందుకు వచ్చేయండి అని చెప్పేసి ఎప్పుడైతే పిలుపునిచ్చాడు ఆయన, నేను ముందుకు పోయాను. అలా నాకులాగా ముందుకు రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసారండి. వచ్చేసినప్పుడు అలా ప్రార్థన చేస్తున్నారు. ఇంతకీ ఇదేంటి, ఈవిడ సేవకులు కుమార్తె అంటున్నారు, ఈవిడ మీదకి పరిశుద్ధాత్మ రాలేదేంటి అని నాకు ఒక ఆలోచన వచ్చిందండి. వెంటనే దైవజనుడు అంటున్నాడు కదా, మీరు అనుకోవచ్చు పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చేద్దని మీరు అనుకుంటున్నారేమో, అలా రాడైనా యేసు ప్రభు అందరినీ ప్రేమించి అందరి దగ్గరికి వస్తాడు కానీ ఆయన పరిశుద్ధాత్ముడు అలా వచ్చేయడు. ఆయన చాలా గౌరవంగా మీరు ఆహ్వానిస్తే వస్తాడు ఆయన మీలోకి, మీరు ఆహ్వానించకపోతే మీలోకి రాడు ఆయన. ఆయన చాలా మర్యాదస్తుడు. ఒకవేళ అందరి మీదకే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడని మీరు అనుకుంటున్నారేమో, అలా రాడు ఆయన. మర్యాద పూర్వకంగా మీరు ఆయన పిలవాలి మీ లోపలికి రమ్మని, అప్పుడే మీ లోపలికి వస్తాడు ఆయన, లేకపోతే ఆయన రాడు అన్నాడంటే ఆయన. నా మనసులోకి వచ్చింది వెంటనే ఆ దైవజనుడు చెప్తున్నాడండి అక్కడ. అంటే నాకు ఆన్సర్ వచ్చిందా లేదా ఇప్పుడు అక్కడ? వచ్చింది. మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్పాడంటే ఆయన నాకు, ఆయన చెప్తున్నాడు మెల్లని స్వరంతో, ఈ మందిరానికి నేను మర్చిపోయానండి, ఎప్పుడో జరిగిపోయింది ఎప్పుడో మర్చిపోయింది నా విషయాన్ని. అక్కడికి నేను వెళ్ళాను, అక్కడ ఇలా ప్రార్థన చేశాను అన్న విషయం నేను మర్చిపోయానండి. కానీ దేవుడు మర్చిపోడండి బాబు, చేసి మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడండి. అసలు ఆయన మాట్లాడుతున్నాడండి ఆయన మెల్లని స్వరంతో, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు చేసావు ప్రార్థన, ఆ ప్రార్థనకి జవాబు ఈ మీటింగు అన్నాడండి ఆయన. హల్లెలూయా. నువ్వు అడిగావు కదా ఆ ప్రార్థనకి జవాబు మీటింగ్ అన్నాడు ఆయన. అయినా తండ్రి నేను ఎప్పుడో వచ్చాను ఇక్కడికి, ఎప్పుడో చేశాను, నేను మంచిగా పోయాను, నువ్వు మర్చిపోలేదా ప్రభువా? అయినా తండ్రి ఎంత ఘనంగా ఈ మీటింగ్ జరిగేలా చేసావా, నీకు వందనాలు అయ్యా. ఈ దీనురాలు ప్రార్థన నువ్వు ఆలపించావా ప్రభువా? ఎంత గొప్ప కార్యం నువ్వు ఇక్కడ జరిగించావా తండ్రి, నీ స్తోత్రాలు తండ్రి అని నాకు ఇక్కడ చాలా ఆనందం వేసిందండి, ఆనందం వేసింది. అయితే చాలా
ఎంత వాళ్ళు ద్వేషించారో పరిశుద్ధాత్మని, ఆ రోజునే ఆ మందిరానికి సంబంధించిన వాడు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. విచిత్రం ఏంటంటే అక్కడ పాస్టర్లు మారుతారన్నమాట అండి, ఉద్యోగస్తులు మారినట్టు మారుతారు. ఆ పాస్టర్ పరిశుద్ధాత్మను పొందుకున్న ఆయన కాదండి, ఆయన మీటింగ్ పెట్టించిన ఆయన పరిశుద్ధాత్మను పొందుకోలేదు ఆయన, కానీ మీటింగ్ పెట్టించాడు ఆయన రప్పించాడు అన్నమాట. వచ్చిన ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న ఆయన, ఆయన బలంగా ఉపయోగపడ్డాడు, అనేక మంది అభిషేకాలు పొందుకున్నారు, ఆ సంఘంలో ఉన్నవాడు కూడా పొందుకున్నారు. చూసారా, ఇక పరిశుద్ధాత్మ లేదు అనే మాట ఉంది కదా, ఒప్పిస్తాడండి ఆయన. ఏం చేస్తాడు ఆయన? ఒప్పిస్తాడండి, ఒప్పిస్తాడు. అలాగ కొంతమంది విమర్శించిన సేవకులు కూడా నాకు తెలుసు అన్నమాట. ఆ సేవకుల కొరకు ప్రార్థన మొదలెట్టాను. ఏ నోటితో వాళ్ళ నాయన పరిశుద్ధాత్మ లేదు అంటున్నారో, అదే నోటితో వాళ్ళు ఒప్పుకునేటట్టు చేయి తండ్రి అంటే, వాళ్ళ పిల్ల పరిశుద్ధాత్మను పొందుకుందని విన్నానండి నేను. పరిశుద్ధాభిషేకం పొందుకున్న పాస్టర్ గారు మీటింగ్లో నాకు చెప్పిన వ్యక్తి ముందే ఈ తండ్రి కూతురు కూర్చున్నారట. ఒకసారి ఆ వ్యక్తి నేను మాట్లాడుకుంటున్నాను, ఆమె నేను మాట్లాడుకుంటూ నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసం, ఎప్పటికైనా దేవుడు కార్యం చేస్తాడని ఆశ అయితే నాకు ఉంది అంటే, నేను మొన్నే చూశానండి ఆ పలానా మీటింగ్లో వాళ్ళిద్దరు ఉన్నారండి, ఆ తండ్రి కూతురు ఉన్నారండి, పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఆ పిల్లలు అన్నారు. దేవానికి స్తోత్రం. పిల్లలు పొందుకుంటే ఇంక తండ్రి ఒప్పుకోవాలో వద్దా? సరే పొందుకోనివ్వండి, పొందుకోకపోనివ్వండి, అది వేరే విషయం. ఆ ప్రార్థన నేను చేశానంతే, ఆ పిల్లల అభిషేకాలు పొందుకున్నారన్న నాకు జవాబు ఆయన ఇచ్చేస్తాడండి, ఆయన ఇస్తాడు. ఆయన ప్రార్థన ఆలపించేవాడు, ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన. నేను ఏమైనా నాకు మేడ ఇవ్వు, లేకపోతే నాకు ఓ కారు ఇవ్వు, ఓ 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వు అని నేను అడుగుతా? నువ్వు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే అవన్నీ నీ ఎక్కలు వస్తాయి. ఈ రహస్యం తెలియదు చాలామందికి. చెయ్యాల్సినవి చేయరండి, వెంటాడాల్సినవి వెంటాడరండి, అక్కర్లేని వెంటాడుతూ ఉంటారన్నమాట. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు, అలా పొందాలని నువ్వు ప్రయాసపడ్డావంటే దాని దగ్గరికి వెళ్ళేటాడు కదా, రెక్కలు చెగిరిపోద్ది. నీకు కనిపించినట్టే కనిపిస్తుంది అది, నువ్వు దగ్గరికి వెళ్ళేటాడు కదా ఏమైపోద్ది, రెక్కలు వచ్చి ఎగిరిపోయిన పిట్టలా ఎగిరిపోద్ది అది అంటున్నాడు ఆయన. మనం ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేస్తుంటే వెనకాల వస్తాయి అవన్నీ, వాటి వెనకాల మనం వెళ్ళక్కర్లేదు, అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి మన వెనకాల. ఈ రహస్యం తెలియక ఆటల కోసం చేసుకుంటారు, అక్కర్లేని కోటం ఆటల కోసం ఏడవటం, ఆటల కోసం ఉపవాసాలు ఉండడం, అవి చేస్తారండి. ఏ రోజుని వాటి కొరకు ప్రార్థన చేయలేదండి. ఆయన నమ్మదగిన దేవుడు, మనకి ఏ టైంలో ఏది మనకి ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఒకవేళ నీకు అది ఇస్తే నీ మనసు నిండా ఉండదు తప్ప నీ ఉన్న భక్తి కూడా ఊడిపోద్ది అన్నమాట. దేవుడు నాకు చెప్పిన విషయం మీకు చెప్తున్నాను నేను. కొంతమందికి సరైన గృహాలు లేనప్పుడు దేవుడికి చాలా సమీపంగా ఉండేవారండి. దేవుడు 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 అని దేవుడు అనగా తిరిగివారండి. మంచి గృహాలు వచ్చిన తర్వాత, మంచి స్థితి వచ్చిన తర్వాత దేవుడికి దూరం అయిపోయారండి. ఇదేంటి ప్రభువా, అన్నీ వచ్చిన తర్వాత ఇలాగైపోయారేంటి వీళ్ళు? స్టార్టింగ్లో ఈ ఏమీ లేనప్పుడు చాలా బాగా ఉండేవారు కదా నీకు సమీపంగా, ఇదేంటి ఎందుకు ఇలా అయిపోయారు ప్రభు అంటే, అప్పుడు దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటో తెలుసా, అందుకే నేను వాళ్ళకి ఇవ్వలేను, ఇస్తే ఇలాగే ఉంటారు.
ఇవ్వకపోతే నన్ను వెంబడిస్తారు, ఇస్తే వాటిని వెంబడిస్తారు. అందుకే నేను ఇవ్వలేదు. నువ్వు ఇవ్వి ఇవ్వి అన్నావు కదా, గుర్తొచ్చింది ప్రభువా. ఏమొచ్చింది నాకు? గుర్తొచ్చింది నాయన. అంటే నాకు తెలియక నేను ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళ మనసులో ఎదిగిన వాడిని నేను. నీకు ఇప్పుడిప్పుడే తెలిసి వాళ్ళ గురించి, నాకు ఎప్పటి నుంచో తెలిసి వాళ్ళ గురించి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, మనిషికి రక్షణ విలువైంది. ఏమున్నా ఏమి లేకపోయినా ఏముండాలి మనిషికి? రక్షణమైంది. భూమి మీద ఏమున్నా లేకపోయినా రక్షణ అనేటువంటిది కలిగి ఉంటే చనిపోతే పరలోక రాజ్యం అన్నా ప్రవేశిస్తారంట. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటితో ఏడో అతుక్కుపోయాకంటే కనీసం దేవుని రాజ్యాన్నైనా సంపాదించుకుంటారు కదా. ఆ రాజ్యాన్ని పోగొట్టుకుని భూమి మీద ఎంత సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? ఇది శాశ్వతమైంది కాదు కదా. ఇస్తాడు కానీ దాన్ని ఎలా ఎంచాలంట? మనం పౌరులాగా మనకి కలిగిన సమస్తాన్ని వెంటనే చూసినట్టు చూడాలట. దాన్ని ఒక విగ్రహంలా పెట్టుకోకూడదు. దాన్ని ఒక పెంటని చూసినట్టుగా మనం దాన్ని చూడాలంట. ఎప్పుడు కూడా దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించకూడదండి మన జీవితంలో. ఏ దేనితో అయినా మనం దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుని స్థానాన్ని అది దొంగిలించకూడదు. దేవుని స్థానం అది దొంగిలించకూడదు. చాలా కాలం చాలా బాధపడ్డానండి నేను, చాలా తప్పు చేశాను ప్రభువా నేను. అందుకే ప్రతి మనిషి కోసం ఈ బిడ్డల్ని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ మాట నుంచి రక్షణ విలువైంది. అది ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. అది రక్షణ చాలా విలువైంది. అందుకే నీ బిడ్డలను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. చెప్తున్నాను కదా కొన్ని విషయాల్లో నాకు బుద్ధి చెప్తాడండి దేవుడు. కొన్ని గుణపాఠాలు నేర్పిస్తాడు నాకు దేవుడు. ఏమీ లేనప్పుడు దేవుడి దగ్గరికి పరుగుల మీద వస్తారండి జనం. అన్నీ వచ్చిన తర్వాత ఖాళీ ఉండదు. ఏముండదో ఖాళీ ఉండదండి. వద్దామనుకున్నాను కానండి, రావాలనుకున్నాను కానండి, ఆ కాని అనేటువంటిది చాలా డేంజర్ అండి మా ఆత్మీయ తండ్రి గారు అనేవారు. కాని అన్నారంటే ఆయన శ్రీకాకుళం వారు, ఏంటది కృష్ణా జిల్లా ఆయన అనమాట. ఆయన భాషలో గాని అనేవారు అనమాట. గాని అంటే ఆ గాని అన్న దగ్గర గుమ్మడికాయ అంత గూని ఉందని అర్థం అనేవారు. ఆయన గూనున్న మనుషులు చూసారా మీరు? ఆ గాని అన్నారు అంటే అక్కడ ఏముంది, గుమ్మడికాయ ఎంత గూను ఉందని అర్థం. ఆ గాని అనే మాట ఎప్పుడు కూడా రాకూడదు. రావాలనుకున్నాను కానీ, చెయ్యాలనుకున్నాను కానీ, ఇలాంటి కానీలు రాకూడదు, జాగ్రత్త అని హెచ్చరిక చేసేవారండి. హెచ్చరిక చేసేవారు. ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఇంకా సమీపం అవ్వాలి కానీ దేవుడికి దూరం అవ్వకూడదండి. దేవుడికి దూరం అవ్వకూడదు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక. నెక్స్ట్ వాక్యం నేను సండే నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు అవదయం అది ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా పరిశుద్ధ. మీ కొందరాల స్తోత్రాలు తండ్రి ఏసయ్యా. ఇదిగో ప్రభా, ఎంతవరకు నాయన ప్రభా అనేక విషయాలు మాతో విస్తరించి మాట్లాడారు తండ్రి నాయన. చీకటి కమ్ముతూ ఉందన్నావయ్యా, భ్రష్టత్వం కమ్ముతూ ఉందన్నావు ప్రభా. ఒకప్పుడు ఉన్న ప్రార్థనలు ఇప్పుడు లేవు, దూరమైపోయారని మాట్లాడావు తండ్రి. ఏ బిడ్డలు ఎందులో దూరమైపోయారో ప్రభా, ప్రతి బిడ్డ గ్రహించుకుని మరలా నాయన నిన్ను వెతుక్కుంటూ రావడానికి ప్రభా, మరలా నీ తట్టు తిరగడానికి నాయన, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునేటట్టుగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేయి నాయన.
ప్రభువా మందిరంలో ప్రతి బిడ్డ కూడా ఒక బలమైన స్తంభాలుగా నిలబడడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన, సహాయం చేయి తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దివ్య వాక్యము ద్వారా నాయన మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా 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 అయ్యా, నా తండ్రి విన్న వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నాయన మీరు ముద్ర వేయండి పరిశుద్ధాత్మ దేవుడా. ఏ బిడ్డ కూడా నా ప్రభు మీ వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి హృదయాల్లో నాయన మీ కార్యము జరుగునట్లుగా సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చేసి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కనంతరికి నాశనం, ప్రవేశనామన ఘన విజయం కలుగునుగాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.